ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పబడుతుంది. ఇది ఒక విషయాన్ని ప్రభావవంతంగా, లోతుగా, మరింత అర్థవంతంగా చెప్పడానికి ఉపయోగించే ఒక అంశం. దీనిలో రెండు పరస్పర విరుద్ధమైన అర్థాలు ఉండే పదాలను ఒక పదబంధంగా చెప్పడం జరుగుతుంది. రెండు విరుద్ధమైన అర్థాలు ఉండే పదాలను ఒక పదబంధంగా ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఆక్సిమోరాన్ డెఫినేషన్ చూద్దాం. ఆక్సిమోరాన్ ప్లూరల్ ఆక్సిమోరా ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ టూ ఆపోజిట్ ఐడియాస్ ఆర్ జాయిన్డ్ టు క్రియేట్ యాన్ ఎఫెక్ట్. అంటే రెండు ఆపోజిట్ పదాలను ఒక పదంగా కలిపి చెప్తాం. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయం గురించి లోతుగా, మరింత ఎక్కువగా, అర్థవంతంగా మనకి ఆ విషయం గురించి తెలియాలంటే కొన్ని పదాలను ఉపయోగిస్తాం. అవి ఎలా ఉంటాయంటే, రెండు పరస్పర వ్యతిరేక అర్థాలను ఇచ్చే పదాలను ఒక పదంగా కలిపి చెప్తాం. వాటిని ఆక్సిమోరాన్ వర్డ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. క్రూయల్ కైండ్నెస్. క్రూయల్ అంటే క్రూరమైన, కైండ్నెస్ అంటే దయ. ఈ రెండు వేరు వేరు అర్థాలు. కానీ క్రూయల్ కైండ్నెస్ అంటే అతని దయ చాలా ఎక్కువగా, అపరిమితంగా ఉంది అని ఇక్కడ అర్థం. లివింగ్ డెత్. లివ్ అంటే జీవించి ఉండటం, డెత్ అంటే చనిపోవడం. లివింగ్ డెత్. హౌఎవర్ ద కాంట్రాక్టింగ్ ఆర్ నాట్ ఆల్వేస్ గ్లూడ్ టుగెదర్. ద కాంట్రాక్టింగ్ ఐడియాస్ మే బి స్పేస్డ్ అవుట్ సెంటెన్స్. ఇన్ ఆర్డర్ టు లీడ్ యూ మస్ట్ వాక్ బిహైండ్. ఇక్కడ ఆక్సిమోరాన్ అంటే రెండు వేరువేరు అంటే వ్యతిరేక అర్థాలను ఇచ్చే, వేరువేరుని కాదు, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే రెండు పదాలను ఒక పదబంధంగా కలిపి చెప్తాం. ఎందుకలాగా? ఒక విషయాన్ని మరింత లోతుగా, అర్థవంతంగా చెప్పడానికి. ఇవి ఎక్కువగా కవులు తమ వ్యాసాలు, కవితలు రాసేటప్పుడు ఈ పదాలను ఎక్కువగా ఉపయోగించడం చూస్తాం. ఇక్కడ చూడండి, కొన్ని పదాలను వివరిస్తాను. గర్వంగా వినయం. వినయం అంటే చాలా సౌమ్యంగా ఉండడం. గర్వంగా వినయం. కనిపించే చీకటి. చీకటి కనిపిస్తుందా? కనిపించే చీకటి అంటే దాంట్లో అంతరార్థం ఏదో ఉంటుందన్నమాట. ఒక సందర్భాన్ని వివరించేటప్పుడు ఇలాంటి పదాలను ఉపయోగిస్తే దానికి సంబంధించిన అసలు విషయం మనకి అర్థమవుతుంది. మందమైన ప్రశంసలతో తిట్టు. తిట్టడం అంటేనే వ్యతిరేక పదాలు అని అర్థం. ప్రశంసలతో తిట్టడం ఏంటి? కొన్నిసార్లు అలా చెప్పడం జరుగుతుంది. వ్యక్తీకరణ నిశ్శబ్దం. విచారం ఉల్లాసం. విశ్వాసం లేనిది. విశ్వాసం అంటేనే నమ్మదగింది. లేనిది ఏంటి? మళ్ళీ విశ్వాసం లేనిది. ఇట్లా వ్యతిరేక అర్థాలు ఇచ్చే పదాలను కలిపి చెప్పడం అనేది వాడుక భాషలో కొన్నిసార్లు తప్పనిసరి అవుతుంది అర్థవంతంగా చెప్పడానికి. తప్పుడు నిజం. నిజం అంటే ఏంది? వాస్తవమైనది అని. తప్పుడు నిజం ఏంటి? కొన్నిసార్లు అలా ఉపయోగిస్తాం. సాంప్రదాయబద్ధంగా అసాధారణమైనది. సాంప్రదాయబద్ధంగా అంటే సహజసిద్ధమైనది, మళ్ళీ అసాధారణమైనది అంటాం. వక్రబుద్ధితో కూడిన సహజత్వం. సంతోషకరమైన దుఃఖం. విశ్వసనీయ ద్రోహం. మండుతున్న చల్లదనం. ఈ పదాలు ఎలా ఉంటాయి? పరస్పర వ్యతిరేక అర్థాలను ఇస్తూ ఉంటాయి. అవి రెండు కలిపి చెప్పినప్పుడు ఒక విషయంలో ఉన్న గాఢతను, ఒక విషయంలో ఉండే గాఢతను అంటే ఎంత దృఢంగా, ఎంత బలీయంగా ఆ అంశం ఉంది, ఎంత లోతుగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది అన్న అర్థంలో ఈ పదాలను ఉపయోగిస్తారన్నమాట. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. మరి కొన్ని ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, బిగ్ బేబీ. బేబీ అంటే చిన్న పాప అని. మళ్ళీ బిగ్ బేబీ ఏంటి? కానీ అలా ఉపయోగిస్తాం ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడానికి. ఎక్కువ మందికి మామూలుగా వాడే పదం చూడండి, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ అంటే అందరికి బహిర్గతమైనది, అందరికీ తెలిసింది అని. మళ్ళీ సీక్రెట్ అంటాం, గోప్యత, ఓపెన్ సీక్రెట్. ఇవి పూర్తి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. కానీ కలిపి చెప్తాం. వీటిని ఆక్సిమోరాన్స్ అంటాం. అలోన్ టుగెదర్. అలోన్ అంటే ఒంటరిగా, టుగెదర్ అంటే కలిసి. డీఫనింగ్ సైలెన్స్. బాగా గాఢమైన నిశ్శబ్దము. క్లియర్లీ కన్ఫ్యూజ్డ్. చూడండి, క్లియర్గా అంటే
స్పష్టంగా. కన్ఫ్యూజ్డ్ ఏంటి మళ్ళీ, క్లియర్లీ కన్ఫ్యూజ్డ్. లివింగ్ డెత్, ఒరిజినల్ కాపీ. కాపీ అంటేనే ఒక దాని నకలు అని, మళ్ళీ ఒరిజినల్ అంటాం. ప్యాసివ్, అగ్రెసివ్. ఇట్లా రెండు పరస్పర వ్యతిరేక అర్థాలను ఇచ్చే పదాలను ఒక పదబంధంగా కలిపి ఒక విషయాన్ని వివరించడానికి ఉపయోగించడం జరుగుతుంది. అట్లాంటి పదాలను ఆక్సిమోరాన్స్ అని అంటాము. ఇక చూడండి, ఆక్సిమోరాన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ఫ్రేజ్ ఇన్ విచ్ టూ వర్డ్స్ ఆఫ్ ఆపోజిట్ మీనింగ్ ఆర్ బ్రాట్ టుగెదర్. ఇప్పుడు దాకా చెప్పుకునేది అదే, రెండు వ్యతిరేక అర్థాలు ఇచ్చే పదాలను ఒకటిగా కలిపి చెప్తాం. అలా చెప్పినప్పుడే ఒక విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి కొన్ని ఉదాహరణలు. ఫౌండ్, మిస్సింగ్. మిస్ అయినట్లుగా కనుగొన్నారు. ఫౌండ్ అంటే కనుగొనడం, మిస్సింగ్ అంటే మిస్ అయిపోవడం, దొరకకుండా పోవడం. ఓపెన్ సీక్రెట్. స్మాల్ క్రౌడ్, క్రౌడ్ అంటేనే గుంపు, పెద్దది అని అర్థంలో, మళ్ళీ స్మాల్ క్రౌడ్ అంటాం. యాక్ట్ న్యాచురలీ. చూడండి, యాక్ట్ చేయడం అంటేనే కృత్రిమంగా చేయడం, మళ్ళీ న్యాచురల్గా అంటాం, సహజంగా నటించడం. ఈ రెండు విరుద్ధమైన అర్థాన్ని ఇచ్చే పదాలు. క్లియర్లీ మిస్అండర్స్టూడ్. ఫుల్లీ ఎంప్టీ. ప్రెట్టీ అగ్లీ. సీరియస్లీ ఫన్నీ. ఓన్లీ చాయిస్. ఒరిజినల్ కాపీ. ఎగ్జాక్ట్ ఎస్టిమేట్. ట్రాజిక్ కామెడీ. ఫూలిష్ విజ్డమ్. లిక్విడ్ గ్యాస్. ఇవన్నీ ఎలా ఉంటాయి, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు కలిపి చెప్తాం. అప్పుడు అవి కొత్త అర్థాన్ని ఇస్తాయి, ఒక విషయం పట్ల మనకి స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి. ఇలాంటి పదబంధాలను ఆక్సిమోరాన్స్ అని అంటాం. మరో గ్రామర్ టాపిక్తో మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.